ఇది పాత బోల్ట్, బ్రాస్ పాత డోర్, అది నీట్ గా రిపేర్ చేపించాడు పగిలిపోయిన తర్వాత. రిపేర్ చేపించి ఇది కొత్తది, క్లియర్ గా కనపడుతుంది. కొత్త డోర్ పైన బోల్ట్ వేపిస్తున్నాడు, కింద కూడా కొత్తది వేపిస్తున్నాడు ఇరిగిపోయినది. అంటే వాళ్ళు క్లియర్ గా డోర్ ఇరిగిపోయింది, దాన్ని రిపేర్ కూడా చేపించున్నారు. సిబిఐ వారు ఎయిర్పోర్ట్ నేరస్థలం పోయినప్పుడు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ లో తీసిన ఫొటోస్, ఈ ఫొటోస్ అన్ని సిబిఐ వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ హార్డ్ డ్రైవ్ ఇస్తారు రీసెంట్ గా. ఆ ఫోటో దీంట్లో ఉన్న ఎవిడెన్స్ జరిగినాయి, ఎక్కడ పాయింట్స్ మిస్ అయినారు, ఆ రోజు జరిగిన ఫొటోస్. ఫొటోస్లో దిస్ క్లియర్గా నార్త్ సైడ్ డోరు లోపల తోసుకొని ఇరగొట్టుకొని లోపలికి వచ్చినట్టు ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డోర్ మధ్యలోది, క్లియర్గా స్క్రూలు ఇరిగిపోయింది, ఒక స్క్రూ ఇరిగిపోయింది ఇంకో స్క్రూ. ఇది ఎందుకంటే చాలా మంది అంటారు మళ్ళీ ఇదేదో తర్వాత ఫొటోస్ తీసుకొని పెట్టినారంటే, ఇది ఎవిడెన్స్ ఆఫీసర్స్ క్లూస్ టీమ్ ఆ డోర్ తీసిన వెంటనే పౌడర్ జల్లి ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇది సీన్ ఆఫ్ క్రైమ్లో మర్డర్ జరిగిన రోజు తీసిన ఫొటోస్. అవి మేము తీసిన ఫొటోస్ కాదు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే, పిఏ కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ చేశాడు రామ్ సింగ్ మీద, సునీత మీద రక్తం మరకలు ఉన్నది, లోపల బాత్రూంలో మరకలు ఉన్నది. ఎవిడెన్స్ పోయింది అనే దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్. ఇంకా 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 హాస్యాస్పదం ఏంటంటే, ఈ డోర్ అయితే పగలగొట్టింది, క్లూస్ టీమ్ వాళ్ళు క్లియర్గా ఫోటో ఉంది. అంటే క్లూస్ టీమ్ ఎప్పుడైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మేము తీసుకున్నామన్న దానికి మనుషులు కూడా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు రోజుల కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫేమ్ చేయాలనే మెయిన్ ఈ అలిగేషన్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి అలిగేషన్స్ మరీ ఎక్కువైపోయి. ఈ దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను, ఆధారాలు లేవంటున్నానంటే, మీరు సిబిఐ చార్జ్ షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఒక్క చార్జ్ షీట్ తప్ప, ఒక చార్జ్ షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయారు. ఒక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు. ఎగ్జాంపుల్ గూగుల్ టేక్అవుట్ అన్నారు, గూగుల్ టేక్అవుట్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి, ఎనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని. గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు, ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు. అందుకు ఫైనల్గా గూగుల్ టేక్అవుట్ని కూడా ఎవిడెన్స్లా కూడా చూపించలేకపోతున్నారు. ఇది ముందే ఒప్పందం అన్నమాట. అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం. బట్ సిబిఐ ఏం చేసింది, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి వాడిని అప్రూవల్గా మార్చింది. మామూలుగా మార్చాలంటే వాడిని బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి అప్రూవల్గా తీసుకోవాలి, అప్పుడు అది కరెక్ట్ పద్ధతి. సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది సిబిఐ దస్తగిరి హ్యాండ్ ఇన్ గ్లోవ్. ముందే వాటితో మాట్లాడుకొని నీకు బెయిల్ ఇప్పిస్తాము, నువ్వు కేసు అయిపోయిన వరకు బయటే ఉండొచ్చు, నేను అప్రూవల్గా మాడతాము, తర్వాత శిక్ష కూడా పడము, నేనేం చెప్తే మీరు వినాలి అనేది. దానికి సునీత ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఈ మర్డర్ జరిగిన రోజే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు. అంటే ఇది చేసింది బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే చేశారు, ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చేసినట్లు ఆధారాలు లేవు. సేమ్ ఆయన ఎలా చెప్పారు, సిట్ నివేదిక కూడా అలాగే ఉంది. ఇంత ఓపెన్గా క్లూస్ టీమ్ వాళ్ళు బయట జనాలు వచ్చి బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చినారని ఎవిడెన్స్ పక్కన పెట్టేసి చూడకుండా క్లియర్గా లోపల వాళ్ళే చేసినారు అని చెప్పడానికి ఓ పెద్ద బూటకం నాటకం స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడైతే ఏ నాటకం స్టార్ట్ అయిందో సిబిఐ వాళ్ళ దగ్గర అదే కంటిన్యూ అయిపోయింది. దానికి తగ్గట్టు దస్తగిరి అనే వ్యక్తిని వాడుకోవడము, దానికి ఒక స్టోరీ క్రియేట్ చేయడము, లోపల ఎవరో వ్యక్తి ఉన్నట్లు, ఏమని నిరగంగిరెడ్డి లోపల ఉన్నాడు, మేము బయట ఉన్నాము, మేము వస్తానే తలుపు తీసినాడు, క్లియర్గా తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన ఎవిడెన్స్ ఉంది. సో దస్తగిరి స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి పాయింట్ ఫాల్స్. నేను స్టేట్మెంట్ దాటి మాట్లాడుకోలేదు, అంటే వేరే ఎవిడెన్సే లేదు. ఇది ఒక్కటే ఎవిడెన్స్ మా మీదకి చూపించడానికి, మేము చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్లో ఎన్ని తప్పులు ఉన్నాయని ఫస్ట్ది అంతే, ఒక ఎవిడెన్స్ వేలి ముద్రలు దొరికినాయి. ఇంతవరకు ఆ 5,000 ముద్రలు ఈ అక్యూజ్డ్ A1 to A4 ఎవరికి మ్యాచ్ అవ్వలే, మిగతా అక్యూజ్డ్కి మ్యాచ్ అవ్వలే, ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవ్వలే. టోటల్లీ అనువాదాస్పద 1,000 ముద్రలు 5 ఎవరో ఇప్పటివరకు సిబిఐ చెప్పలే. సో ఇవన్నీ చూస్తుంటే అసలు లోపల డోర్ తీయలేదంటే ఇరగంగిరెడ్డి ఉన్నారో లేదో డౌట్ వస్తుంది.
ఎర్రగంగిరెడ్డి ఇక్కడ నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ పోయినా అంటే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదంటే అసలు ఎర్రగంగిరెడ్డి సీన్ ఆఫ్ క్రైమ్కి వచ్చినాడా లేదా అనే డౌట్ వస్తుంది. ఒకవేళ వచ్చింటే ఈయన ఏరు ముద్దలు కాకుండా మిగిలిన 5,000 ముద్దలు ఎవటి అంటే ఎర్రగంగిరెడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ 1,000 ముద్దలు ఎందుకు, దాని గురించి అసలు సిబిఐ వాళ్ళు మాట్లాడలేదు, 1,000 ముద్దలు ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేదు. సెటిల్మెంట్లో రూపాయి డబ్బులు రాలేదు అని సిబిఐ నిర్ధారించింది. ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల దానికోసం హత్య జరగలేదని సిబిఐ నిర్ధారించింది. అసలు ఏంటి డాక్యుమెంట్స్ అంటే నార్మల్గా అంటే అలిగేషన్స్ కాదు, ఇదే సిబిఐ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు వివేకాంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీము ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు, వివేకాంద రెడ్డి గారు చనిపోవడానికి 2 నెలల ముందు నుంచి షమీమ్కి కొన్ని ఆస్తి రాపించాలని చెప్పి దానికి సంబంధించిన ఆస్తి పేపర్స్ వీలునామా షమీం మీద రాయడానికి రెడీ చేస్తున్నారని షమీం స్టేట్మెంట్ ఇచ్చింది, వాళ్ళ బంధువులు స్టేట్మెంట్ ఇస్తున్నారు, సిబిఐ స్టేట్మెంట్లో వాళ్ళు రికార్డ్ చేసినారు. దాంతోపాటు వివేకాంద రెడ్డి తన క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు, నా 2వ భార్యకి నేను కొంచెం ఆస్తి రాపిస్తున్నాను అనేది దగ్గర దగ్గర క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం. సో మోస్ట్ ప్రాబబ్లీ అట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ల్యాండ్ వాళ్ళ ఆస్తి సెకండ్ వైఫ్ రాపించిన డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ దొంగిలించాలన్న అవసరం ఎవరికి, ఒకసారి ఆలోచిస్తే ల్యాండ్ డాక్యుమెంట్స్ దొంగిలించాల్సిన అవసరము ఒక ఫ్యామిలీ మెంబర్స్కి, సునీతకి, రాజశేఖర రెడ్డికి తప్ప, నరేంద్ర రాజశేఖర రెడ్డి తప్ప ఎవరికి ఉండదు, వేరే శక్తికి అసలు దొంగిలించాల్సిన అవసరమే లేదు. సో టోటల్ ఈ డాక్యుమెంట్స్ది డోర్ పగలగొట్టుకుని పోయినది, ఈ దస్తగిరి స్టేట్మెంట్స్ ఎట్లా మారుస్తున్నాడు అనేది, దస్తగిరి స్టేట్మెంట్కి ఐ విట్నెస్ చేసిన స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఇదంతా కుక్కడ్ అప్ స్టోరీ, కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారు, దాని మీద సిబిఐ ఛార్జ్షీట్ వేయడమే బూత్, దాని మీద మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి అదే పదాలు వాడి జనాల మైండ్లో ఒక ఏదో ఘోరం చేశాడు, క్రూరం చేశాడని మైండ్ క్రియేట్ చేస్తున్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ సిబిఐ వాళ్ళే కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ పూర్తిగా విరుద్ధం. ఐ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ దానికి సంబంధం లే, దస్తగిరే ఒకసారి చెప్పిన స్టేట్మెంట్ తర్వాత చెప్పిన స్టేట్మెంట్ సంబంధం లేదు. ఎన్ని మార్చాడంటే ఫస్ట్ ఇంటికి పోయినది తప్పు చెప్పినాడు, ఇంట్లో నుంచి బయటికి ఎలా వచ్చినది తప్పు చెప్పినాడు. డాక్యుమెంట్స్ ఏంటంటే బయటికి వచ్చిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏమో డాక్యుమెంట్స్ గురించి తెలియదు, రౌండ్ సీల్ వేసిన తర్వాత ఏమో క్లియర్గా సిబిఐ వాళ్ళు ప్రామ్ చేశారో లేదంటే సునీత 2 నెలలు కూర్చోబెట్టి ప్రామ్ చేసిందో క్లియర్గా చెప్తాడు. మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవి కాదు ల్యాండ్ సెటిల్మెంట్, ఎందుకంటే ల్యాండ్ సెటిల్మెంట్ మీద దోసేస్తే ఆ డాక్యుమెంట్స్ పక్కకు వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్స్ ఒరిజినల్గా డాక్యుమెంట్స్ ఏంటంటే ఆస్తి డాక్యుమెంట్స్, అవి బయటికి రాకూడదు. సో మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇంప్రూవైజ్ చేస్తారు. నాన్నని కానీ, శివశంకర్ రెడ్డి గారిని కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలంటే అక్యూజ్డ్ గంగిరెడ్డితో A4 అంటే దస్తగిరితో కానీ A2 A3తో కానీ వీళ్ళెవరు ఇంతవరకు వాళ్ళు కలిసినట్టు కానీ కాంటాక్ట్ అయినట్టు వీళ్ళెవరు కూడా తెలియదు. సో ఒక వ్యక్తి వాళ్ళకి వీళ్ళకి అటాచ్ అయిన వ్యక్తిని కేసులోకి తీసుకోవాలా, దాంతో ఎర్రగంగిరెడ్డిని తీసుకున్నారు. ఎర్రగంగిరెడ్డి వైసీపీ పార్టీకి పనిచేస్తారు, ఆయనకి శివశంకర్ రెడ్డి గారికి ఏదో ఫోన్స్ ఉంటాయి, ఆ ఫోన్ సంబంధించినతో లింక్ చేస్తా ఇంత స్టోరీ కుక్అప్ చేయడానికి ఎర్రగంగిరెడ్డి నిరికిచ్చారు. ఎర్రగంగిరెడ్డి తర్వాత నానని ఇదంతా పెద్ద స్టోరీ డ్రామాలు అన్నారు.